నిన్న మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టినారు. నాకు ఫస్ట్ అర్థం కానిది ఏంటంటే, తను ప్రతి 3 నెలలకు ఒకసారి, అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి ఎందుకు బయటికి వస్తారని. సరే, తను మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వర్క్ చేసే పార్టీ అని అన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వర్క్ చేసే పార్టీనే. ఇప్పటికే ఒక 3 జనరేషన్స్ సెట్ చేసి పెట్టినారు, ఇంకో 10 జనరేషన్స్ కి సరిపోయేంత రెడీ చేసి పెట్టినారు. ఇంకా తను బండి సంజయ్ గారి గురించి మాట్లాడుతూ, ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి పాదయాత్రలు తప్ప ఏం చేయట్లేరు అని అన్నారు. ఆయన పాదయాత్రలతో పాటు స్టేట్ మూల మూలల నుంచి మీ అక్రమాల చిట్టా తీస్తున్నారు, అది తొందరలో ఇప్పుతారు. ఇంకా మిమ్మల్ని ఓడగొట్టిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి గురించి మీరు కమెంట్ చేసినారు. 2014 నుంచి 2019 వరకు మీరు ఎలగబెట్టింది ఏం లేదు. ఆయన వచ్చి ఆయన స్పైస్ బోర్డు తెచ్చినారు, పసుపుకు ఒక మద్దతు ధర తీసుకొచ్చినారు, సబ్సిడీల రైతులకు బాయిలర్లు ఇప్పించినారు, పాలిషర్స్ ఇప్పించినారు. లేదు నాకు ఇట్లా చెప్తే అర్థం కాదు ఎక్కదు అంటే మళ్ళీ ఒకసారి ఆయన మీద ఎలక్షన్ కొట్లాడండి, ఆన్సర్ మీకు క్లియర్గా వస్తుంది. ఇంకా పొలిటికల్ టూరిజం గురించి మీరు మాట్లాడినారు, బరాబర్ తెలంగాణ స్టేట్ లో నేషనల్ బీజేపీ పొలిటికల్ టూరిజం అవుతుంది. మీరు 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలకు చెప్తున్న అబద్దాలు, ఇచ్చిన తప్పుడు హామీల గురించి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. అవన్నీ ప్రజల ముందుకు తీసుకొచ్చి మీ కల్వకుంట్ల పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.